నమస్కారం గురువు. శ్రీమాత్రేన. వృశ్చిక రాశి వారికి అక్టోబర్ మాసంలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి సార్? వృశ్చికం వారి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ రాశి అధిపతి ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ అష్టమంలో ఉన్నాడు. ప్రజెంట్ అష్టమంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనిషి ఉన్న ప్రదేశంలో కాకుండా వేరే ప్రదేశానికి వెళ్తాడు. బట్ ఎప్పుడైతే నవమంలో ఒక నీచస్థానంలోకి వస్తున్నాడో అప్పుడు మాత్రం 20వ తేదీ నుంచి కొంచెం వాహనాల మీద వెళ్ళేటప్పుడు, లాంగ్ జర్నీ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. వీరికి ఫైనాన్షియల్గా అలానే ప్రాపర్టీ సమ్మె విషయంలో, కొనుగోలు చేసే విషయంలో ఎలా ఉండబోతుంది సార్? ఫైనాన్షియల్గా అయితే చాలా బాగుంటుంది, బిజినెస్ పరంగా కూడా కలిసి వస్తుంది ఫైనాన్షియల్గా, అండ్ విదేశీ మూలకంగా కలిసి వస్తుంది, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ మూలంగా కలిసి వస్తుంది ఫైనాన్షియల్గా, అది ఎటువంటి డౌట్ లేదు. ఇంకా ప్రాపర్టీ సమ్మడం కొనుగోలు చేయడం అనేటువంటిది ఒక పట్టాన్ని తేలదు, లేట్ అవుతూ ఉంటుంది బికాస్ ఆఫ్ 4వ స్థానంలో సేన్ ఉన్నాడు. దానివల్ల ఏమవుతుందంటే ప్రాపర్టీస్ కొంటారు కానీ ఈ అమ్మడం కొనుగోలు చేసే ప్రాసెస్ ఏదైతుందో స్లో అవుతూ ఉంటుంది. ఓకే, వీరికి హెల్త్ ఎలా ఉండబోతుంది సార్? హెల్త్ అంటే కొంచెం దీర్ఘకాలంగా ఉంటాయి చూసారు కొన్ని కొన్ని మోకాలు నొప్పులను, లేకపోతే ఇంకేవో పెయిన్స్ లాంటివి ఇట్లాంటివి కొంచెం ఎక్కువగా ఉంటుంటాయి. దీర్ఘకాలంగా ఉంటే తొందరగా పోదు. దానికి శనికుజ గ్రహాల దగ్గర దీపారాధన కనుక చేసినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. ఓకే, వీరి మ్యారేజ్ అలానే సంతాన విషయాల్లో ఎలా ఉండబోతుంది సార్? మ్యారేజ్ విషయంలో కనుక చూసుకుంటే 7వ హౌస్లో జూపిటర్ ఉన్నాడు. సో ఎప్పుడైతే 7వ హౌస్ జూపిటర్ ఉన్నాడో ఇదేం చెప్తుంది అంటే గతంతో పోల్చుకుంటే మ్యారేజ్ సంబంధించిన విషయాలు ఇప్పుడు కొంతవరకు పాజిటివ్గా ఉంటాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అండ్ ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనే ప్రయత్నం కూడా ఫలిస్తుంది అని చూపిస్తుంది. ఓకే, వీరికి జాబ్ అలానే బిజినెస్ రంగాల్లో ఎలా ఉండబోతుంది సార్? జాబ్ విషయంలో కనుక చూసుకున్నట్లయితే వీరికి వృశ్చికం వారికి 10th లార్డ్ 17th వరకు 11th లో ఉండి దాని తర్వాత 12th లోకి వస్తున్నాడు. సో ఇదేం చెప్తుంది అంటే 10th లార్డ్ ఎప్పుడైతే ఇలా 12th హౌస్లోకి నీచ స్థానంలోకి వస్తున్నాడో కొంచెం మార్పులు చూపిస్తుంది. అందులో గవర్నమెంట్ ఎంప్లాయీస్, మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారు, ఇట్లాంటి బ్యాంకింగ్ సెక్టార్స్లో ఉండేటువంటి వారికి కొంత మార్పులు ఉన్నాయి చెప్పాలంటే. బట్ తర్వాత మళ్ళీ ఏదైనా జాబ్ రావాలంటే కూడా వస్తుంది, అదేం పెద్ద విషయం కాదు. బట్ మార్పు అయితే ఖచ్చితంగా చూపిస్తుంది. వీరికి ఎడ్యుకేషన్ రంగంలో ఎలా ఉండబోతుంది సార్? ఎడ్యుకేషన్ విషయంలో కొద్దిగా స్లో ఉందండి. 4th హౌస్లో సాటర్న్ ఉన్నాడు కదా, సో ఎడ్యుకేషన్ రంగంలోని రైతులు అండ్ క్యాబ్స్ నడిపించేవారు, వెహికల్స్ సంబంధించినవి చేసేటువంటి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలానే పరిహారాలు ఏంటి సార్? జాగ్రత్తలు అంటే పంచమంలో వీళ్ళకి చంద్రగ్రహణం ఆల్రెడీ కడిగి ఇప్పటికి 10 డేస్ 15 డేస్ ఏమైపోతుంది, 12 డేస్ ఏమవుతుంది ఆల్మోస్ట్. సో కొంచెం సంతానం విషయంలో ఇంకొక 4 రోజులు జాగ్రత్తగా ఉండడం మంచిది. నిర్ణయాలు తీసుకోవడము, సోషల్ మీడియాస్లో పరిచయం అయిన వాళ్ళ వీళ్ళ కొంత జాగ్రత్త పడడం, ఇట్లాంటివి కొంత జాగ్రత్త తీసుకుంటూ ఉండాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ 9వ స్థానంలోకి కుజుడి నుంచి పొందుతున్నాడు కాబట్టి కొంచెం లాంగ్ జర్నీస్, ఆఫ్టర్ 20 తర్వాత చేసే లాంగ్ జర్నీ జాగ్రత్తగా ఉండాలి. ఓకే, పరిహారాలు సార్? పరిహారంగానే తీసుకుంటే దుర్గా ఆరాధన చేయడం చాలా మంచిది. ఓం దుమ్ దుర్గా అయిన ఎలాగో మనకు నవరాత్రులు వస్తున్నాయి కాబట్టి ఈ నవరాత్రుల్లోనే దుర్గా ఆరాధన చేసుకున్నట్లయితే ఆకస్మికంగా వచ్చేటువంటి ఇబ్బందులు రావు వీరికి. చాలా మందికి కూడా ఈ రాసులు అనేది పర్టికులర్గా ఈ రాశి అనేది తెలియదు, గోచారాలని అనుసరించి మిగతా వారు ఎటువంటివి చేయాల్సి వస్తుందంటే. మీరు చాలా మంచి ప్రశ్న వేశారు ఇక్కడ, ఎందుకంటే కొంతమందికి రాశి నక్షత్రము ఇవేవి తెలియదు, లగ్నం ఏం తెలియదు. అలాంటి వారు ఈ సమయంలో పర్టికులర్గా ఇప్పుడు మనకి 20వ తేదీ నుంచి కుజుడు మారుతున్నాడు, ఇది దేశవ్యాప్తంగాను ప్రపంచవ్యాప్తంగాను అనేకమైనటువంటి విషయాలను చూపిస్తూ ఉంటుంది. మీరు గమనించండి, మీరు మనం చంద్రగ్రహణం సమయంలో విదేశాల్లో కూడా కొంత ఫ్లడ్స్ లాంటివి వస్తాయి చెప్పుకున్నాం మనం. అప్పుడు మీరు 2-3 డేస్ బ్యాక్ చూస్తే చైనాలో చూడండి విపరీతమైన వర్షపాతం అది నమోదైంది, నిన్న మొన్న సంథింగ్. అంటే ఇక్కడ ఏంటంటే నేను అనేది ఏంటంటే ఎప్పుడైనా సరే ఈ కుజుడు నీచబడ్డా, శని చూస్తున్నా, లేదా రాహు సంబంధించిన ప్రభావం ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతాయంటే కొంచెం గతంతో పోల్చుకుంటే ఇప్పుడు కొంత జనాల్లో వ్యతిరేకతలు కానివ్వండి, కొంత అల్లర్లు, కొంతవరకు ఈ ప్రభావం ఏదైతే స్ట్రెస్ఫుల్ని ఇచ్చేటువంటి ప్రభావాలు పెరుగుతూ ఉంటాయి లోకంలో. అందులో పర్టికులర్గా కుజుడు శనిని చూస్తున్నాడు కాబట్టి అందరూ జాగ్రత్త పడవలసిన విషయం ఏంటంటే కెరియర్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని చెప్తాను. ఎందుకు, సాటర్న్ మీద కుజుడు దృష్టి ఉంది ఇప్పుడు ప్రజెంట్, అందుకని అదొకటి మెయిన్. అండ్ అలాగే కొంత ప్రభుత్వాల మీద, రాజకీయ నాయకుల మీద కూడా వ్యతిరేకత బాగా పెరుగుతుంది రాబోయే 2-3 మంత్స్లో. ఇంకా ఆల్రెడీ 1 మంత్ నుంచి దాని ప్రభావం ఉందని ఎప్పటి నుంచి చెప్తూ వస్తున్నాం, ఇంకా పెరగనుంది.
అలాగే కొంతమంది నాయకులకి మంచి పేరు కూడా వస్తుంది ఎప్పుడైనా సరే నీచభంగ రాజయోగంలో రవిని చూస్తున్నప్పుడు. రెండూ జరుగుతాయి సైమల్టేనియస్గా, వస్తే మంచి పేరు లేదంటే రెండూ వస్తాయి. అంటే కొంతమందికి మంచి పేరు వస్తుంది, కొంతమంది మీద విపరీతమైన వ్యతిరేకత వస్తుంది. అంటే ఎక్స్ట్రీమ్గా వస్తాయి, పేరు ఎక్స్ట్రీమ్లో వస్తుంది, వ్యతిరేకత ఎక్స్ట్రీమ్లో వస్తుంది. ఎందుకంటే ఎక్స్ట్రీమ్గా ఇచ్చే ప్లానెట్స్ రెండు పరస్పరం నీచంలో ఉన్నప్పుడు అనమాట. ఇది పర్టికులర్గా జరుగుతుంది. అయితే ఇక్కడ నేను చెప్పేది ఒకటే, సామాన్య ప్రజలు వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్లు లేవు, టైం లేదు, ప్లేస్ లేదు అనుకునేటువంటి వారు ముఖ్యంగా గోశాలకు వెళ్ళి గోవులకి క్యారెట్లు బెల్లము తినిపించండి. ఇది మెయిన్గా చూసుకోండి. నవగ్రహాల్లో కుజ శని గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. ఏదేమైనప్పటికీ కూడా మనకు నవరాత్రులు కూడా వస్తున్నాయి, నెక్స్ట్ సూర్యగ్రహణం కూడా వస్తుంది. సో నేను అనేది ఏంటంటే సూర్యగ్రహణం రోజు అదేవిధంగా అదే రోజు మనకి మహాలయ అమావాస్య కూడా ఉంది. మహాలయ అమావాస్య ఉన్నందుకు పితృదేవతలకి పిండ ప్రదానాలు లేనట్లయితే తిలలు వదలడము లేనట్లయితే స్వయంపాకం ఇవ్వడము చేయండి. రెండవది ఏంటంటే దేవీ నవరాత్రులు వస్తున్నాయి కాబట్టి మనకి ఖచ్చితంగా వీలున్నంత మటుకు నవరాత్రులు చేసుకోవడానికే ట్రై చేయండి. బికాజ్ ఆఫ్ యమధ్రంష్టికలు అంటారు ఈ సమయాన్ని, అంటే యముడి యొక్క కోరలు తీర్చుండేటువంటి కాలంగా చెప్తూ ఉంటారు. అంటే మీరు గమనించినట్లయితే ఈ సమయంలోనే కొంచెం బాగా ఏజ్డ్ పర్సన్స్ కావచ్చు, కొంచెం రోగంలో ఉండేటువంటి వారికి కావచ్చు ఎఫెక్ట్ ఇస్తుంది. అందుకని నవరాత్రులు చేసుకోమని చెప్తారు. నవరాత్రులు కనుక ఎవరైతే చేస్తారో వాళ్ళకి అమ్మవారి రక్షణ ద్వారా ఈ ప్రభావం అనేటువంటి తగ్గుతుంది. మనకు అదీగాక క్రోధినామ సంవత్సరం, క్రోధినామ సంవత్సరం యొక్క ప్రభావం ఉంటుంది, ఈ కుజుడు నీచబడి శని చూసే ప్రభావం ఉంటుంది. కాస్త రెండు గ్రహణాలు కూడా జరిగాయి ఈ మధ్యకాలంలో. అంటే నెక్స్ట్ సూర్యగ్రహణం రాబోతుంది, చంద్రుడు అయ్యారు, సూర్యుడు రాబోతుంది. కాబట్టి ఈ ప్రభావాలు ఏవి కూడా మన మీద పడకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా అమ్మవారి ఆరాధన చేసుకోవడం మంచిది. ఇంకా వీలైతే కనుక ఆ 9 రోజులు కూడా బిల్వపత్రం ఉంటుంది, బిల్వపత్రానికి చందనము అంటే ఎర్ర చందనము రాసి దాంతో కనుక అమ్మవారి ఆరాధన కనుక చేసుకున్నట్లయితే బాగుంటుంది. సరే, ఇప్పుడు మీరు చెప్పినవి సరిపోతాయా లేకపోతే పర్సనల్ చార్ట్ ఏమన్నా చూసుకోవాల్సి వస్తుంది? ఎప్పుడైనా అమ్మ గోచారం అనేది ఒక 10% to 15% ప్రభావం ఎప్పుడు కూడా. ఓకే, ఎప్పుడు పర్సనల్ చార్టే. ఎందుకంటే చూడండి, ఒక వ్యాపారంలో కొంతమంది బాగా రాణిస్తే కొంతమంది రాణించరు. ఎందుకు అంటే దానికి కారణాలు అనేక ఉంటాయి. కానీ ఆ పర్సనల్ చార్ట్లో ఈ వ్యక్తికి వ్యాపారం యోగించే జాతకాలు బాగా యోగిస్తాయి. ఇప్పుడు ఇంకా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక క్లాస్లో టీచర్ అందరికీ ఒకలాగే చెప్తుంది, కానీ ఒకళ్ళు మాత్రం బాగా బ్రిలియంట్ స్టూడెంట్ అవుతారు, ఒకళ్ళు ఏమి చదవరు. దానికి కారణం న్యాచురల్గా చూస్తే మనం శ్రద్ధ పెడుతున్నారు, శ్రద్ధ పెట్టట్లేదు అంటాం. కానీ శ్రద్ధ పెట్టడానికి గల కారణం ఏంటని జ్యోతిషాస్త్రం చెప్తుంది. వీడు చూస్తే టీచర్ చెప్పేది వీళ్ళు వింటున్నారు, ఈ అబ్బాయి వినట్లేదు, అందుకని వీడు బ్రిలియంట్ అయ్యాడు, వీడు అవ్వలేదు అంటాం. కానీ ఎందుకు వింటున్నాడు, ఎందుకు వినట్లేదు అని చెప్పడానికి పర్సనల్ చార్ట్. ఎందుకంటే వినే వ్యక్తికి 4th హౌస్ చాలా బాగుంటుంది, వినటువంటి పిల్లవాడికి 4th హౌస్ సరిగ్గా బాగోదు. ఒక స్కూల్కి తీసుకెళ్ళి మనం అందరి డేట్ ఆఫ్ బర్త్లు తీసుకొని అందులో క్లియర్గా డే టు టైం ఉంటే వీళ్ళు బాగా చదువుతారు, వీళ్ళు బాగా చదవరు అని చెప్పేసి ఒక చార్ట్ చూసి మనం. అంటే ఏమిటి దీని అర్థం ఏమిటి, మన పర్సనల్ చార్ట్ మన పూర్వజన్మ కర్మతో సంబంధం కలిగి ఉంటుంది. మీరు ఎదగలేకపోతున్నారంటే మీ లగ్నం పాడైంది, మీకు ధనం సరిగ్గా రావట్లేదు అంటే మీ ధనస్థానాన్ని బాగు చేసుకోవాలి. ఇక్కడ భయపడ్డాం కదా జ్యోతిషాస్త్రం ఉంటే, దాన్ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, బాడీలో మనకి కొలెస్ట్రాల్ పెరిగింది అంటే తగ్గించుకుంటున్నాం, లేనట్లయితే బ్లడ్ సెల్స్ హిమోగ్లోబిన్ తగ్గింది అంటే దానికి ఏమైనా తీసుకుంటున్నాం. అలాగే బాడీని ఎలా అయితే మనం కాపాడుకుంటామో చార్ట్లో ఓకే మనకి గ్రహాలు ఈ రకంగా ఉన్నాయి కాబట్టి దీన్ని సెట్ చేసుకోవాలి. మనం చేసే ప్రయత్నాలు సక్సెస్ అవ్వట్లేదు అంటే 3rd హౌస్, చదువు పిల్లలకు చదువు రావట్లేదు అంటే 4th హౌస్, సంతానం కలగట్లేదు అంటే 5th హౌస్, వివాహం అవ్వట్లేదు అంటే 7th స్థానం. డైలీ మనం చేసేటువంటి కర్మలు ఎప్పుడు ఇబ్బంది ఎందుకు పడుతున్నాము అన్నప్పుడు 6th హౌస్ బాగోదు, పూర్వజన్మ కర్మస్థానం అంటారు ఆరో స్థానాన్ని. అలాగే మనకి ఉద్యోగంలో బాగుంటుందా, వ్యాపారంలో బాగుంటుందా అంటే 10th హౌస్ బలంగా ఉంటే ఉద్యోగం, 11th హౌస్ బలంగా ఉంటే వ్యాపారం, బుధుడు బాగుంటే వ్యాపారం, శని బాగుంటే ఉద్యోగం, అట్లా అనమాట. ఆ రకంగా ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎప్పుడు ఎటువంటి టర్నింగ్ పాయింట్స్ వస్తాయో అన్నీ కూడా జ్యోతిషాస్త్రంలో మనకి పర్సనల్ చార్ట్లోనే ఉంటుంది. ఇదేంటంటే జస్ట్ ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఇంటికి వెళ్ళాలి, బాగా ట్రాఫిక్ ఉంటే గంట గంటన్నర పట్టవచ్చు. మొన్న వర్షం పడింది, నేను కొండాపూర్ నుంచి ఇంటికి వెళ్ళడానికి 4 hours పట్టింది. అదే నార్మల్గా పొద్దున్నే నేను 6 o'clock అప్పుడు కార్ వేసుకుని వచ్చాము అనుకోండి, మనకు 30-40 నిమిషాల్లో వచ్చేస్తాం. ఎక్కడ 4 గంటలు, ఎక్కడ 40 నిమిషాలు. అంటే బయట ఉండే పరిస్థితులు ఇది గోచారం. ఇప్పుడు పరిస్థితులు ఇలా ఉన్నాయి కాబట్టి నువ్వు ఇలా మెదడు అని చెప్పేది గోచారం. ధన్యవాదాలు సార్. శ్రీమాత్రే నమః.